ధనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాస మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మా సామర్థ్యము పునరుత్నము మా జీవాము మా రక్షణ నిధి మా సామర్థ్యము పునరుత్నము మా జీవాము మా రక్షణ నిధి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు అయినను నల్లిగిన వినయంపు దీన మనసులో నివసించును జీవించును అయినను నల్లిగిన వినయంపు దీన మనస్సులో నివసించును జీవించును మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి దినమెల్ల ప్రభు కై వదియింప బడియున్నాటి గోరెలము దినమెల్ల ప్రభు కై వదియింప బడియున్నాటి గోరెలము అయినను చిన్నవాణి ప్రేమను బాటి పొందితిమి విజయమును అయినను ప్రేమించినవాణి ప్రేమను బాటి పొందితిమి విజయమును మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మోసము శిక్షయు దుఃఖమును దరిద్రత కలిగి ఉన్నాము శిక్షయు దుఃఖమును దరిద్రత కలిగి ఉన్నాము అయినను సాధ్యము జీవము సంతోషములు ఐశ్వర్యముల్ పొందితిమి అయినను సాధ్యము జీవము సంతోషమును ఐశ్వర్యముల్ పొందితిమి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి
பாடி போயிமே முன்தீமே அந்தகாரமந்திமிகா படி போயிமே முன்தீமே அந்தகாரமந்திமிகா ஐனனு திருகிலே ஐனனு திருகிலே துமு ஏஹோவாயே மாவெலுகு மாரக்ஷண மகாகணனு மகோன்னதுடு பரிசுத்துடு நித்த நிவாசி மகாகணனு மகோன்னதுடு பரிசுத்துடு நித்த நிவாசி மன்ன கிறிஸ்துன்னு பட்டி எல்லப்புடு நிந்தக்கு பாத்ருலமைத்தீமி மன்ன கிறிஸ்துன்னு பட்டி எல்லப்புடு நிந்தக்கு பாத்ருலமைத்தீமி ஐனனு எல்லாப்புடு ஓரேகின்சுன்னு மம்மு விஜயம்முது ஸ்தோத்ரமுலு ஐனனு எல்லாப்புடு ஓரேகின்சுன்னு மம்மு விஜயம்முது ஸ்தோத்ரமுலு மகாகணனு மகோன்னதுடு பரிசுத்துடு நித்த நிவாசி மகாகணனு மகோன்னதுடு பரிசுத்துடு நித்த நிவாசி மாசாமர்த்தியமு புனருத்தானமு ஜீவாமு மரக்ஷணநிதி மாசாமர்த்தியமு புனருத்தானமு ஜீவாமு மரக்ஷணநிதி மகாகணனு மகோன்னதுடு பரிசுத்துடு நித்த நிவாசி மகோன்னதுடு பரிசுத்துடு நித்த நிவாசி అందరికీ ప్రైజ్ రండి. ప్రార్థన చేసుకుంటాం. ఎమ్మెల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, సర్వకృపానిది నిన్న నేడు నిరంతరం ఒకే రీతి ఉన్నవాడు, ఎన్నడూ మారని మార్పు చెందిన దేవ, అనంతమైన జ్ఞాని యేసుప్రభు, ఘనమైన ఉన్నతమైన రక్షణార్థమైన మహిమగల మహోన్నతమైన నామాన్ని బట్టి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉదయకాల సమయమందు మీ పిల్లమ్మగా చెరిమి సన్నిధానంలో నిరీతిగా సాగిలపట్టకు మాకు ఇచ్చిన శ్రేష్టమైన ధనఘనమైనటువంటి సమయము ఈ అవకాశం కొరకు మనస్తుంచి ఆరాధించి ఘనపరుస్తున్నాం. దయగల మా తండ్రివి, కరుణా సంపన్నుడు, కృపసూప్తం దయశరవంతుడు, కృపా సమృద్ధి గల దేవుడు, దయా దాక్షిణ్య పొందడు, దీర్ఘ శాంతుడు, కోపించుతూనే వాత్సల్యత చూపించే దేవుడు, సమీపంగా ఉన్న మా తండ్రివి, అందుకొరకు మీకే వందనాలు చెల్లిస్తున్నాం.
మాయల మీద కలిగి ఉన్న భవిష్యత్ తలంపులు అయితే ఉన్నత ఉద్దేశములు అనధికార మీ సంకల్పం కొరకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడుతుంటున్నా. వేలకై జ్ఞాపకం చేసుకునే దేవా, ఉదయకాలపు ప్రార్థనా సమయం మా కొరకు దివ్యకరంగా చేయండి. కృపిస్తున్నారు, మీరే మాకు సహాయం చేస్తున్నారు. మా కళ్ళని మీ నామయమార్థమై తెలుస్తున్నారు, ప్రార్థనలకు సమృద్ధి అయిన జవాబునిస్తున్నారు. అందుకొరకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడుతున్నాం. మా దిక్కు, మా ఆశ్రయము, మా దాగుచోటు, మా సమస్తానికి ఆధారము. అందుకొరకై హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. పర్వతండి, మెలకై జ్ఞాపకం చేసుకోండి. గడిపే ఈ సమయం మా కొరకు దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తూ అదృశ్యమైన స్థలాలు అప్పగించుకుంటున్నాం. దేవ, మీరే కరుణించి అంగీకరించు. మీరు జ్ఞాపకం చేసుకుని ఎక్కేవిస్తున్న పరిశుద్ధులందరికీ స్తోత్రం. ప్రతి వారికి కావాల్సిన భాగమును మీ ఆత్మచే అనుగ్రహించి తద్వారా కేవలం మీకే మయమని తెచ్చుకోమని అదృశ్యమైన స్థలాలకు అప్పగించుకుంటూ సహాయాన్ని కోరుతూ ఇలాగ నడిపించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ మాట్లాడే దేవుడు అని యేసు ప్రభు ఘనమైన నామమునందుంచి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనలోకి వెళ్ళకంటే ముందు కొన్ని లేఖన భాగాలు చదువుకుంటాం. మత్తయి సువార్త 9:29. మత్తయి గాస్పల్ 9:29. మత్తయి సువార్త 9:29 చదువుకుంటాం అందరం కలిపి. వారు నమ్ముచున్నాం ప్రభా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో 30 వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు, ఇదెవరికి తెలియకుండా చూసుకురుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. చాలు. ఇందులో ఒక మాట గమనిస్తాం, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. యేసుక్రీస్తులో వారు ఒకసారి ప్రయాణమే వెళ్తున్నప్పుడు ఇద్దరు గుడి వాళ్ళు ఆయన వెంట వచ్చినారు. ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడ, మమ్మల్ని కనికరించమని కేకలు వేస్తూ వచ్చారు. జాగ్రత్తగా గమనిస్తాం, ఆ రోజుల్లో గుడ్డితనానికి ట్రీట్మెంట్ లేదు. ఈ రోజులంటే చాలా చోట్ల ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే డాక్టర్ సహాయ పరీక్షలు చేసి వస్తే కొంత ప్రయత్నం చేసి బాగు చేస్తున్నారు. ఒకవేళ రాని పరిస్థితిలో ఉంటే వీనికి రాదు అని చెప్పి పంపిస్తూ ఉన్నారు. అయితే ఆ రోజుల్లో ఇలాంటి హాస్పిటల్ అట్లాంటివి ఏమి లేవు. కాకపోతే వారు చేసే ప్రయత్నాలు చేసి వారు తమ ప్రయత్నాన్ని ఆపేసి ఉంటారు బహుశా. అయితే పిల్లలు ఒకసారి యేసుక్రీస్తు వారి గురించి విన్నారు. అయితే యేసుక్రీస్తుల వారు బాగు చేస్తున్నారు. ఆయన వస్త్రపు చెంగు ముడితే స్వస్థత కలుగుతుంది, లేకుంటే ఆయన ముట్టుకుంటే బాగైపోతాం అటువంటి ఒక నమ్మకం, ఒక విశ్వాసం అన్నది వారిలో కలిగింది. వాళ్ళ కలిగిన కారణం చేత యేసుక్రీస్తులో వారి దగ్గరికి వెళ్ళాలని ఆశపడ్డారు. కానీ యేసుక్రీస్తు వారే వారు ఉన్నటువంటి ప్రదేశం గుండా వెళ్ళడం తిరస్కరించింది. ఎప్పుడైతే వాళ్ళు యేసుక్రీస్తు వారి గురించి విన్నారో, విన్న తర్వాత దేనికి వాక్యం రాయబడింది, ఆయన వెంట వచ్చి అని రాయబడింది. గుడ్డివారు ఆయన వెంట
వచ్చి దావీదు కుమారుడ మమ్మను కనికరించమని కేకలు వేసిరి. దావీదు కుమారుడ మమ్మను కనికరించమని కేకలు వేసే. తర్వాత ఆయన ఏం చేయలేదు, వాని కేవలం పట్టించుకున్నావు పట్టించుకోలేదు. ఆయన దారిలో ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక ఇంట్లోకి వచ్చారు యేసుక్రీస్తుల వారు. ఒక ఇంట్లోకి వచ్చిన తర్వాత 28 వచ్చి రాయబడింది, ఆయన ఇంత ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డి వారు ఆయన ఎద్దుకు వచ్చి వచ్చిరి అని రాయబడింది. దారిలో వెళుతున్నప్పుడు కేకలు వేశారు. ఇంట్లో ప్రవేశించిన తర్వాత ఆయన ఎద్దుకు వచ్చినారు. అందుకే యేసుక్రీస్తుల వారు బలవంతంగా ఎవరికి ఏమి చేయలే, బలిమీకి ఎవరికి ఏమీ చేయలేదు యేసుక్రీస్తుల వారు. పరిశుద్ధ గ్రంథ మంత్రులు చదువుకుంటే కూడా బలవంతంగా స్వస్థపరిచినట్టు, బలవంతంగా అద్భుతాలు చేసినట్టు, బలవంతంగా వారి మధ్యలో ఏదైనా చేసినట్టు మన లేఖనాల్లో మనం ఎరగాం. చాలామంది ఏమంటారు, బలవంతంగా మారుస్తారు అంటాం కదా. బలవంతంగా ఎవరిని ఎవడు మార్చాడు? చాలామంది పిచ్చి అభిప్రాయం. అంత మించి ఇంకో యేసుప్రభువే చేయలేదు అలాంటి పని. అలాంటప్పుడు లోకములు ఇప్పుడు ఎవడు చేస్తాడు? ఎవడు చేయడు. కానీ ప్రియ సోదరి దేని వాక్యం చెప్తుంది, ఈ గుడ్డి వారు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు యేసుప్రభువు అని అడిగాడు ఏమని, యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? జాగ్రత్తగా గమనిస్తాం. వారు అన్నారు, నమ్ముచున్నాం ప్రభువా అన్నారు. అయితే వారి కన్నులు ముట్టి కింద భాగం, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. ఈ మాట గమనించండి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. అంటే నీకెంతైతే నమ్మకం ఉందో అంత నీకు కలుగును గాక అని అర్థమిస్తాయి. నీ విశ్వాస పరిమాణంను బట్టి, నీ హృదయాంతరంగ లోతుల్లో నీకున్నటువంటి విశ్వాస పరిమాణం, అనగా ఎంతైతే విశ్వాసం ఉందో ఆ విశ్వాస పరిమాణం చొప్పున నీకు కలుగును గాక అని చెప్పాడు. సపోజ్ నువ్వు షాప్కి వెళ్ళాలి, ఒక 1000 రూపాయలు సరుకు కొనుక్కోవాలంటే నీ దగ్గర ఎంత ఉండాలా? 1000 రూపాయలు ఉండాలి. లేదు నీ దగ్గర 100 రూపాయలే ఉంది, నాకు 1000 రూపాయలు సరుకు కావాలంటే తెచ్చుకుంటావా? తెచ్చుకో. ప్రభు చెప్పింది కూడా అదే, నువ్వు సంపూర్ణంగా స్వస్థ పొందాలంటే సంపూర్ణమైన విశ్వాసం కావాలా? లేదు నీకు కొంచెం విశ్వాసం ఉంది, ఎక్కువ స్వస్థకల్లంటే, సంపూర్ణ స్వస్థకల్లంటే కలగదు. అందుకనే నీ నమ్మిక చొప్పున నీకు కలుగును గాక అని రాయబడింది. దేవుని దగ్గర నుంచి ఏదైనా కార్యం పొందాలంటే, దేవుని దగ్గర నుంచి ఏదైనా గొప్ప కార్యం చూడని ఆశపడితే, దేవుని దగ్గర నుంచి మనం ఏదైనా మేలును అనుభవించాలంటే, దేవుని వాక్యం చెప్తుంది ఏం కావాలా? నమ్మకం కావాలా. దాన్ని ఇంకొక భాషలో విశ్వాసము అంటాం. ఇంకొక మాటలు చెప్పాలంటే అంటే విశ్వాసము కావాలి. ఎందుకంటే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయాన్ని చదువుకుంటాం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము అని రాయబడింది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. దేవుని ఎందుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదుకు వారికి ఆయన ఫలం దయచేయమాటని నమ్మవలను కదా అని రాయబడింది. నమ్మాలి, విశ్వసించాలి. అందుకే ప్రభు ఏమన్నాడు, నీ విశ్వాసం చొప్పున, అనగా నీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పాడు. గుర్తించుకున్నారా? దేవుని యొక్క జాగ్రత్తగా అర్థం చేసుకుంటాం. కాబట్టి ఎంతైతే నమ్మకం ఉందో ఆ నమ్మకం చొప్పున మీకు కలుగును గాక అని ప్రభు చెప్పాడు. కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉన్నావు కానీ కార్యం జరగట్లే, కొన్నిసార్లు ఉపవాసం ఉంటా ఉన్నావు
అయినా ప్రయా విశ్వాసమున్ ప్రార్థన ఉపవాసం ఉంటూ ఉన్నావు, అయినా ప్రయత్నాలు సఫలం కావట్లే. అంటే ఇప్పుడు లోపం ఎక్కడుంది? ఇప్పుడు చేసే ప్రార్థన లోపం ఉందా? ఉండే ఉపవాసంలో లోపం ఉందా? ఎక్కడుంది? కాబట్టి ఇంతకుముందు చెప్పాను కదా, ఏమని, నువ్వు 1000 రూపాయలు సరుకు కావాలంటే 1000 రూపాయల దగ్గర ఉండాలా, లేదయ్యా నాకు 100 రూపాయలు కావాలంటే 100 రూపాయలు ఉండాలి. నువ్వు 100 రూపాయలు జేబులో పెట్టుకొని 1000 రూపాయలు సరుకు కొనుకొచ్చుకుంటున్న షాప్లోంచి అంటే దట్ ఈస్ ఇంపాసిబుల్. సో దైవిక వాక్యం చెప్తా ఉంది, అలానే ఏమని, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. ఇంకో సందర్భం ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పారు, మార్కు సువార్త 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనం నుండి చదువుతున్నాం. అందుకు యేసు వారికి ఇట్లను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి, ఎవడైనా ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మిత నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని వాక్యం గమనించండి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రవణేశ్ క్రీస్తు చెప్పిన మాట ఏంది, అందుకనే మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. తర్వాత తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగును. నమ్మకంలో ఏముండదు? సందేహం ఉండద్దు, అనుమానం ఉండద్దు. ఎప్పుడు సందేహిస్తావో దేవుని దగ్గర నుంచి కార్యాలు పొందలేము. యాకోపత్రిని చదువుకుంటామని ఏమని, సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును, అట్టి మనసులు దుమనసుకుడై తన సమస్త మార్గముని ఎందు అస్థిడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరకరని తలంచుకొని రాదు అని చదువుకుంటాం. అందుకేంటారా, దేవుని దగ్గరికి వచ్చే ముందు నమ్మకంతో ఉంటా, దేవుని మీద విశ్వాసం ఉంచు. ఎందుకంటావా, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుడి. తన మనసులో ఎంత మాత్రం సందేహింపక తను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల అని రాయబడింది. తన మనసులో ఎంత మాత్రము సందేహింపక అనుమానం పెట్టుకోవద్దు. ప్రయత్నం అయితే చేస్తే బ్రదర్ ఎత్తడో షేడు సోదంతి అనుకోవద్దు, చేయగలడు అని చెయ్యి నమ్మ. అందుకని వాళ్ళని గుడ్డి వాళ్ళని అడిగడేమని, దారిలో ఉన్నప్పుడు వాళ్ళతో ఏం మాట్లాడలే, వాళ్ళే నింటబడ్డారు, వాళ్ళే నింట వస్తూ ఉన్నారు. తర్వాత నేను ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంట్లోకి వచ్చారు వాళ్ళు. ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను ఇది చేయగలనని మీరు నమ్మొచ్చున్నారా, నేను ఇది చేయగలనని మీరు నమ్మొచ్చున్నారా, ఈ మాట గమనించి నమ్ముచున్నాం ప్రభు అన్నాడు. వారి కనులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పాడు. కాబట్టి ప్రియ సోదరి, విశ్వాస బ్రతుకు జీవితంలో దేవుని దగ్గర నుంచి దేనిని పొందాలని ఆశపడ్డప్పుడు దేని వాక్యం చెప్తుంది, నమ్మిక నమ్మిక నమ్మిక. ఎలాంటి నమ్మిక? సందేహం లేనటువంటి నమ్మిక, సంపూర్ణమైనటువంటి నమ్మిక. అందుకే ఇంకో చోట రాయబడింది ఏమని, ఆవగించంత విశ్వాసం ఉండి అని రాయబడింది. అంటే సంపూర్ణమైనటువంటి విశ్వాసం, హృదయంలో సందేహం లేనటువంటి విశ్వాసం, సంపూర్ణమైనటువంటి విశ్వాసం. ఆ విశ్వాసం చొప్పునే
భక్తులు అనేకమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చారు. ఆ నమ్మకం చొప్పునే, ఆ విశ్వాసం చొప్పునే దేవుని ప్రజలు గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చారు. ఎరుక గొడవలు కూల్చారు, అదే నమ్మిక. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశారు, అదే నమ్మిక. యోర్దానీలు అన్నిటికీ పంపించారు, అదే నమ్మిక. సింహాల నోళ్ళు మూస్తూ వచ్చారు, అదే నమ్మిక. అగ్ని మధ్య నడుస్తూ వచ్చారు, అగ్ని బలాన్ని చల్లారుస్తూ వచ్చారు, అదే నమ్మిక. సింహాలను చీల్స్తూ వచ్చారు, అదే నమ్మిక. నీళ్ళని ద్రాక్షరసంగా మార్చారు, అదే నమ్మిక. ప్రియ సోదరి, దేవుని వాక్యం చెప్తుంది విశ్వాస బ్రతుకు జీవితంలో కావాల్సింది ఏంటిది? నమ్మిక. కాబట్టి అల్ప విశ్వాసం నుంచి తప్పించుకొని దేవుని వాక్యం చెప్తుంది సంపూర్ణమైనటువంటి విశ్వాసం దేవుని పైన ఎప్పుడైతే ఉంచుతావో అప్పుడు దేవుని దగ్గర నుంచి కాయాల్చడానికి అవకాశం. అందుకని ఏంటంటే వారి కన్నులు తెరవబడెను అని రాయబడింది. అందుకని వారికి ఏం విశ్వాసం ఉంది? సంపూర్ణమైన సందేహం లేని విశ్వాసం వారిలో ఉంది, కాబట్టి వారి కన్నులు తెరవబడ్డాయి. కాబట్టి మన కళ్ళు తెరవబడలే, మన కళ్ళు మూతలు పడతా ఉన్నాయి రోజు కింద, మన కార్యాలు జరగట్లే. మనం ఇంకా అదే స్థిరం ఉన్నాం, కారణం మన విశ్వాసమే, అంతమించి ఇంకోటి ఏం కాదు దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి నమ్ము, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. ఈ మాట ఏ నమ్మకం అయితే కలిగి ఉన్నావో, ఎంతైతే నమ్మకాన్ని కలిగి ఉంటున్నావో, అంతే ఆ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని రాబడింది. ప్రేసోడ సోదరి, మన విశ్వాసాన్ని బాగు చేసుకుంటాం, మనకున్నటువంటి బలహీనతలు సరిచేసుకుంటాం. ప్రభు పాద సన్నిధిలో ప్రభుకు మన మనమే అప్పగించుకొని ప్రభు మహిమార్థమై ముందు కొనసాగడానికి పూనుకుంటాం. విశ్వాస బ్రతుకు యుద్ధంలో దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. సమస్తం చేయడానికి దేవుడు శక్తి గలవాడు. అందుకనే హృదయపూర్వకంగా మనకున్నటువంటి మన బలహీనతలన్నీ సరిచేసుకొని ప్రభు మహిమార్థమై ముందు కొనసాగడం దేవుడు సహాయం చేయను గాక.